బహుజన బతుకమ్మ. 94% ఉన్నటువంటి బహుజనులందరూ కూడా ఐక్యం కావాలని, అందులో ముఖ్యంగా బహుజన స్త్రీలు ఆడుకునేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగకు కొంతమంది దూరం కాబడి అసలు ఈ పండగే మాది కాదు అనుకుంటున్నటువంటి పరిస్థితిలో అందరినీ ఒకచోటికి చేర్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే బహుజన బతుకమ్మ. ఎందుకంటే వాళ్ళు అనుకోవడానికి గల కారణం కూడా ఒకటి ఉండొచ్చేమో. వాళ్ళకు దున్నుకోవడానికి భూమి లేదు, పంటలు పండించుకోవడానికి భూమి లేదు. ఇది ఎందుకంటే పంటల పండగ గనక, పంటలకు పూలతో స్వాగతం ఇచ్చేటువంటి పండగ గనక, అట్లా పంటలు పండించుకోవడానికి భూమి లేకపోతే అందుకనే బహుశా మాకు పండగ లేదు అని అనుకుంటారేమో. అందుకనే వాళ్ళకు భూమి కావడానికి కూడా పోరాడుతుంది బహుజన బతుకమ్మ. వెలివాడలు కాదు తొలివాడలు కావాలని కోరుకుంటుంది బహుజన బతుకమ్మ. యురేనియం తవ్వకాలను నిరసిస్తూ నల్లమలను కాపాడుకోవాలని కోరుకున్నది బహుజన బతుకమ్మ. ఎందుకంటే నల్లమలలోనే తంగెడు పువ్వు పుట్టుక. ఆ తంగెడు పువ్వుకి ఒక ఔషధ గుణం ఉంది. లందలో తోలును పెట్టి నానబెట్టితే ఆ తోలు వాలుగా చేసుకొని కిర్రు చెప్పులు తోటి షోకి చేసుకునేటువంటి వాళ్ళున్నారు. కానీ తంగెడు పువ్వును కాపాడుకుందామనేటువంటి సోయి ఎవరికీ లేదు. అందుకని ఆ తోలుడప్పనైనా కాపాడుకోవాలి, తంగెడు చిక్కనైనా కాపాడుకోవాలి, తంగెడు వనాన్నైనా కాపాడుకోవాలి, అడవినైనా కాపాడుకోవాలి. అందుకోసమే వనరుల విధ్వంసానికి వ్యతిరేకంగా కూడా బహుజన బతుకమ్మ పోరాడుతుంది. ఇవాళ ఈసారి తీసుకున్నటువంటి బహుజన బతుకమ్మ కాన్సెప్ట్ విమెన్ నేచర్ బతుకమ్మ, ప్రకృతి స్త్రీలు బతుకమ్మ. అందుకనే ఈ ప్రకృతిని స్త్రీలను కాపాడుకుంటేనే ఈ సృష్టి ఉంటుందని, లేకపోతే ఇది అంతర్ధానం అయిపోతుందని చెప్పేసి ఒక సైంటిస్టుల యొక్క విశ్లేషణ కూడా. అందుకోసం ఇవాళ జరుగుతున్నటువంటి ప్రకృతి పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా మనమంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది, కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కాపాడుకుంటేనే, అంటే ఉదాహరణకు ఒక్క మాటలో చెప్పాలంటే బతుకమ్మ బతికుంటేనే మనం బతుకుంటామనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని అందరికీ కూడా బహుజన బతుకమ్మ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బతుకమ్మ బతుకుంటే మనం బతుకుండడం ఏమిటి అనేటువంటిది కొంతమంది అనుకుంటుండొచ్చు. ఎందుకంటే బతుకమ్మలో పెట్టేటువంటి పూలు అన్నీ కూడా సహజ సిద్ధమైనటువంటివి. తంగేడు, గొనుగు, ముత్యాల పువ్వులు, కట్ల పువ్వులు, బీర పువ్వులు, ఇంకా అడవి చామంతి పువ్వులు, గుమ్మడి పువ్వులు, రుద్రాక్ష పువ్వులు, ఇవన్నీ కూడా ప్రకృతి సహజంగా దొరుకుతాయి. ఎవరు పండించాల్సినటువంటి అవసరం లేదు. అవి దొరకనటువంటి సందర్భం ఎందుకని అంటే కుంటలు, వాగులు, వంకలు, అడవులు, చెరువులు ఇవన్నీ కూడా కబ్జా కాబడి, ధ్వంసం కాబడి, ఈ పువ్వులు లేకుండా పోతున్నటువంటి తరుణంలో బంతి పువ్వులను పెంచి బంతి పూల ద్వారా బతుకమ్మలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అంతేకాదు ఈ బంతి పువ్వులు కూడా దొరకకపోతే ప్లాస్టిక్ పువ్వులతోటి బతుకమ్మలు ఆడుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రకృతి సహజంగా దొరికేటువంటి పూలని చెరువులో వేస్తే ఆ చెరువులో ఉన్న నీళ్ళన్నీ కూడా స్వచ్ఛంగా మారి ఆ నీళ్లతోటి భూములకు వారి ఆ భూములు సారవంతమైనటువంటి భూములుగా ఉండి మంచి పంటలు పండి ఆ పంటల ద్వారా మనుషులందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారనడానికి ఇదంతా ఒకటి చైన్ సిస్టమ్ లాగా పనిచేసేటువంటి బతుకమ్మ. అందుకని బతుకమ్మ బతుకుంటేనే మనం బతుకుంటామనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అందుకని బతుకమ్మను కాపాడుకుందాం, మనల్ని మనం కాపాడుకుందాం. అంటే బతుకమ్మ అంటే ఆడబిడ్డలు. అందుకని ఆడబిడ్డను బతకనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈసారి బహుజన బతుకమ్మ ప్రకృతి స్త్రీలు. అందుకని ప్రకృతిని చెరబడుతున్నారు, స్త్రీలను చెరబడుతున్నారు. అందుకోసం ఈ ప్రకృతిని స్త్రీలను కాపాడుకుందామనేటువంటి దాన్ని ఈ నినాదంతో ముందుకొస్తున్నాం. మీ దగ్గరకు వచ్చినప్పుడు తప్పనిసరిగా సాదరంగా ఆహ్వానించి బహుజన బతుకమ్మ ఉత్సవమే కాదు ఉద్యమం అంటూ సాగుతున్నటువంటి ఈ ఉద్యమంలో మీరంతా కూడా భాగస్వాములు కావాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. V5 ఛానల్ ద్వారా ఎంతమంది చూస్తారో వాళ్ళందరూ కూడా ఇంకో 100 మందికి ఈ ప్రచారాన్ని ముందు పెట్టాలని, ఈ ఉద్యమంలో ముందు కదలాలని అందరికీ కూడా బహుజన బతుకమ్మ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లు మీ విమలక్క.